ఏవయ్య పూజారి మనల్ని బాగా దీవించాడు కదూ సబ్బు బదులు కొబ్బరి పిస్త ఒళ్ళు రుద్దుకుని కూరగాయలు కత్తితో కాకుండా కొడవలతో కోసుకుంటాను గాని ముందు టాక్సీ మాట్లాడవయ్యా ఎక్కడి సార్ చిలుకూరు ఎక్కడి పదండి చాలేవయ్యా తిప్పింది చాలు బానే ఉన్నావు మీస ఊడిపోగలదు నువ్వు ఒక దానివి అమ్మో ఎంత పెద్ద మెడలు ఉన్నాయో ఓ డ్రైవర్ బాబు ఏ సార్ ఇవన్నీ బిల్డింగ్లా అట్ట బిల్డింగ్లా బిల్డింగ్లే కాంక్రీట్ బిల్డింగ్లు కనకవా బిల్డింగ్లు అంటే ఇవన్నీ శ్రోతలకు సినిమా పాటలు ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట ఏంటి మన చుట్టాలు ఉన్నారా ఏంటి ముదినేపల్లి చాలల్లో నా ముద్దు గుమ్మ ముందు రోడ్డు చూసిపోనివయ్యా అలాగే ఇదిగో డ్రైవర్ అబ్బాయి ప్రసాదం తీసుకో చాలేస్తుంది Hey!
బయలుదేరి ఏదో ఒక డిసిషన్ తీసుకోకపోతే మీ బావమరి చెప్పిందే ఖాయం అవుతుంది. కొట్టేశ్వర గారు, నా సర్వీస్ లో ఎన్నో డెడ్ బాడీలు చూశాను గానీ ఇంత ఘోరంగా చంపడం ఎప్పుడు చూడలేదు సార్. నీకా బెంగేం అక్కర్లేదు, మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతాడు. ఇంకా ఆలోచిస్తారేంటి కోటేశ్వరరావు గారు? మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని ఎత్తుకురమ్మను. అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు? అసలు వీడికి ఆ డ్రైవర్ కి సంబంధం ఏమిటి అన్న లెక్క వస్తుంది. వాణ్ణి ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నాను. మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా. కురిసే వాళ్ళన్ని వరదలవుతాయో లేదో నాకు తెలదు, గానీ ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు, తుఫాన్ వచ్చేదే. వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మ.